శ్రీ మహావిష్ణువు యొక్క రెండవ అవతారం కూర్మ అవతారం. ఇదే క్షీరసాగర మదనం. క్షీరం అంటే పాలు, సాగర్ అంటే సముద్రం, మదనం అంటే చిలకడం, పాల సముద్రాన్ని చిలకడం. అసలు విష్ణువు కూర్మావతారం ఎందుకు ఎత్తాడు, ఎందుకు పాల సముద్రాన్ని దేవతలు చిలికారు అనే దానితో పాటు మనకు మన లైఫ్కి సంబంధించిన గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది ఈ ఎపిసోడ్. సత్యయుగం ప్రారంభంలో దుర్వాస మహర్షి అమ్మవారు ధరించిన పూలమాల ప్రసాదంగా తీసుకుని వెళ్తుండగా ఐరావతంపై ఇంద్రుడు కనిపించాడు. దేవేంద్రుడు కనిపించాడు కదా అని మర్యాదతో అతని దగ్గర ఉన్న పూలమాలను ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడు అప్పుడే ఒక పెద్ద అసురుణ్ణి సంహరించి వస్తున్నాడు. ఇంకా ఇంద్రుడు ఆ అసురుణ్ణి చంపిన గర్భంలోనే ఉన్నాడు. అందుకే ఇంద్రుడు దుర్వాస మహర్షి ఇచ్చిన పూలమాలను ఐరావతంపై వేశాడు. ఆ పూలమాల నుండి వచ్చే సుగంధ వాసనకి కొన్ని తుమ్మెదలు ఆకర్షించబడ్డాయి. అక్కడికి వచ్చి ఆ పూలలోని మకరందాన్ని ఆస్వాదిస్తాయి. ఇంకా కొన్ని తుమ్మెదలు ఐరావతం యొక్క తొండంలోకి దూరి ఇబ్బంది పెడుతున్నాయి. అది తట్టుకోలేక పూలమాలని తన తొండంతో తీసి కాళ్ళ కింద వేసి తొక్కేస్తుంది. ఇక ఇది చూసిన దుర్వాస మహర్షికి తట్టుకోలేనంత కోపం వస్తుంది. దేవేంద్రుడివి కదా అని మర్యాదతో, నేను నీకు ఇచ్చిన ప్రసాదాన్ని ఇలా అవమానిస్తావా, నీవు దేవుడు అనే కదా ఇంత అహంకారం, ఇక నుండి మీ దేవతలకు ఎప్పుడు తోడు ఉండే అదృష్టం, సిరి, ఆరోగ్యం నశించునుగాక అని శపిస్తాడు. ఆయన కోపం న్యాయమైనది కాబట్టి ఫలించింది. అప్పటి నుండి దేవతలకి రాక్షసులకి జరిగే యుద్ధంలో దేవతలు ఓడిపోతారు. చాలా మంది దేవతలు చనిపోతారు. దేవతలు 1% ఉంటే రాక్షసులు 2% అవుతారు. దేవతల కంటే రాక్షసులు రెట్టింపు అవుతారు. ఇంకా ఇది ఇలాగే కొనసాగితే దేవతలు ఉండరు అని అనుకుని దేవతలందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళతారు. కానీ బ్రహ్మ దీనికి సొల్యూషన్ మహావిష్ణువు మాత్రమే చెప్పగలడు అని చెబుతాడు. ఇక అందరూ కలిసి విష్ణువు దగ్గరికి వెళతారు. దేవతలు విష్ణువుకు జరిగిన విషయం అంతా చెప్తారు. చెప్పి వాళ్ళని కాపాడమని వేడుకుంటారు. అప్పుడు విష్ణువు, దీనికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది, మీ పూర్వ వైభవం తిరిగి వచ్చేలా లోకానికి గొప్ప సందేశం ఇచ్చే పరిష్కారం అది, అదే క్షీరసాగర మదనం. ఇక క్షీరసాగర మదనంలో ఏం జరిగింది అనే విషయాన్ని క్లియర్ గా తెలుసుకుందాం. మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి చాలు. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. దేవతలందరికీ పోయిన ఘనత తిరిగి రావాలన్నా, రాక్షసులని జయించాలన్నా, అమరత్వం పొందాలన్నా మీకు కావాల్సింది అమృతం. అది కేవలం ఈ పాల సముద్రాన్ని చిలకడం ద్వారానే వస్తుంది. కానీ అది అంత సులభమైన విషయం కాదు. కానీ నేను మీకు తోడుగా ఉంటా. ముందుగా మీకు కావాల్సింది మందార పర్వతం, రెండవది వాసుకి అనే పాము. కానీ ఈ పాల సముద్రం చిలకడానికి మీ బలం సరిపోదు. మీరు రాక్షసుల హెల్ప్ తీసుకోండి. వారికి కూడా అమృతం ఇస్తాం, మీకు కూడా అమరత్వం వస్తుందని చెప్పండి. వాళ్ళు ఒప్పుకుంటారు అని విష్ణువు చెప్తాడు. కానీ దేవతలు, వాళ్ళకి అమరత్వం వస్తే మనల్ని ఉండనివ్వరు కదా అని అడుగుతారు. అదంతా నేను చూసుకుంటాను అంటాడు విష్ణువు. ఇప్పుడు దేవతలందరూ, అయ్యా మందార పర్వతం ఎక్కడుంటుందో మాకు తెలుసు, కానీ వాసుకి అనే పాము ఎక్కడుంటుందో మాకు తెలియదు, వాసుకి అనే పాము ఎక్కడుంటుంది అని అడిగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు విశ్వంలో ఒక నక్షత్ర మండలం పేరు చెప్పి, ఆ మండలంలో 3వ గ్రహం పచ్చగా ఉంటుంది, ఆ గ్రహంలో ఉన్న పామే వాసుకి, దాన్ని తీసుకురండి అని చెబుతాడు. దేవతలందరూ ఆ నక్షత్ర మండలానికి వెళ్లి చూస్తారు. కానీ అక్కడ వారికి పాము కనిపించదు. అక్కడ ఎలాంటి పచ్చగ్రహం లేదు, పైగా అక్కడ ఒక బూడిదరంగు గ్రహం ఉంది అని చెప్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, మీరు చూసింది పచ్చగ్రహమే, ఆ గ్రహం చుట్టూ వాసుకి అనే పాము చుట్టుకొని ఉండడం వల్ల అది బూడిదరంగులో ఉంది, వెళ్ళి దాన్ని తీసుకురండి అని చెబుతాడు. ఇక ఈ టైంలోనే దేవతలందరూ కలిసి రాక్షసులను ఒప్పించి మందార పర్వతంను పిగిలించి అడుగులో అడుగు వేసుకుంటూ తీసుకువచ్చారు. మందార పర్వతం అనేది ఎవరెస్ట్ అంత హైట్లో ఉంటుంది. దాన్ని దేవతలు రాక్షసులకు తీసుకురావడంలో అలసిపోతారు. దీంతో శ్రీ మహావిష్ణువు తన దగ్గర ఉన్న గరుడను పంపించి ఆ మందార పర్వతాన్ని తీసుకొని రమ్మంటాడు. అప్పుడు గరుడ తన చేతితో మందార పర్వతాన్ని ఎత్తి తన భుజాల మీద పెట్టుకుని తీసుకొచ్చి పాల సముద్రంలో పెడుతుంది. ఇక ఆ సముద్రానికి వాసుకి పామును కట్టి దేవతలు తలవైపు, రాక్షసులు తోకవైపు పట్టుకొని చిలకడం మొదలుపెట్టారు. ఇందులో ఒక రాక్షసుడికి ఈగో స్టార్ట్ అవుతుంది. పాముకి మెయిన్ పార్ట్ తల, దేవతలు తలవైపు, మేము తోకవైపు ఉండడం ఏంటి అని ప్రశ్నిస్తారు. దీంతో దేవతలు తోకవైపు, రాక్షసులు తలవైపు వెళ్తారు. ఈ ఈగో వల్ల వారికి ఎలాంటి నష్టం జరిగిందనేది ముందు తెలుస్తుంది, చూడండి. ఇక మందార పర్వతాన్ని చిలకడం మొదలుపెట్టారు. మందార పర్వతాన్ని చిలకడం అంత సులభమైన విషయం కాదు. దాన్ని తిప్పుతుండగా వాసుకి పాముకి తల తిరిగి కాస్త విషం కక్కుతుంది. దీనివల్ల కొంతమంది రాక్షసులు చనిపోతారు. ఇది వాళ్ళ ఈగో వల్లనే జరిగింది. మందార పర్వతం కింద బేస్ లేకపోవడం వల్ల వాసుకి పాముని బేస్ చేసుకోవడం, తిప్పడం చాలా కష్టమవుతుంది. దేవతల రాక్షసుల బరం సరిపోక మందార పర్వతం బరువు వల్ల ఆ పర్వతం కాస్త సముద్రంలోకి దిగిపోతుంది. దీంతో దేవతలందరూ మహావిష్ణువు వైపు చూస్తారు. దీనికి పరిష్కారం నేను చెబుతానని శ్రీ మహావిష్ణువు మందర పర్వతానికి ఒక బేస్ కావాలి కాబట్టి అది జీవం ఉన్న బేస్ అయ్యి మందర పర్వతం ఎటు పడకుండా ఉండేటట్టు చూడాలి అని ఆలోచించి ఒక పెద్ద తాబేలుని సృష్టించి దానికి విష్ణువు యొక్క పార్ట్ ఆఫ్ కాన్షియస్ని దానికి ఇచ్చారు. ఇక ఆ తాబేలు మందర పర్వతాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇక మళ్ళీ చిలకడం మొదలుపెట్టారు. ఇలా చిలకడం మొదలుపెట్టగానే మొట్టమొదటిగా ఆలాహలం వస్తుంది. అది చాలా పవర్ఫుల్ పాయిజన్. ఆ విషయం తాటికి ఎవరు తట్టుకోలేకపోయారు. వెంటనే అందరూ జాలిగా మళ్ళీ విష్ణువు వైపు చూశారు. అప్పుడు విష్ణువు, ఈసారి చూడాల్సింది నా వైపు కాదు, శివుడి వైపు అని అంటాడు. వెంటనే అందరూ శివుని దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డారు. పక్కనే పార్వతీదేవి ఉన్నారు. తన భర్త విషం తాగుతానంటే ఏ భార్య ఒప్పుకుంటుంది? పార్వతీదేవి ఒప్పుకోదు. కానీ ఆ హాలాహలాన్ని శివుడు మాత్రమే తట్టుకోగలడు. శివుడు ధర్మం కోసం ఆ హాలాహలాన్ని తాగాలనుకుంటాడు. కానీ దానికి భార్యని ఒప్పించడం ఎలా అని దేవి, నేను లోకాన్ని కాపాడాలి, ధర్మాన్ని రక్షించాలి, దానికి ఒకటే పరిష్కారం, నేను ఆ విషయాన్ని తాగాలి, లోకం మొత్తానికి తల్లివి, నేను నీకు చెప్పేంత వాడినా అయినా నీ ప్రేమ నా మీద ఉన్నంత వరకు నాకేమవుతుంది అని పార్వతీదేవిని కూల్ చేస్తాడు. శివుడి మాటలకి పార్వతీదేవి సరే అని చెబుతుంది. అప్పుడు శివుడు ఆలాహలాన్ని మింగాడు. కానీ దాన్ని తట్టుకోవడం శివునికి చాలా కష్టమైంది. అప్పుడు శివుని కంఠం దగ్గర పార్వతీదేవి ఆ హాలాహలాన్ని ఆపుతుంది. అందుకే శివుని గరళ కంఠుడు అంటారు. ఆ హాలాహలం తాగడం వల్ల శివుని కంఠం నీలంగా మారుతుంది. అందుకే శివుణ్ణి నీలకంఠుడని కూడా అంటారు. ఇక్కడ మనం 2 పాయింట్స్ నేర్చుకోవాలి. దేవతలైనా సరే ఒకడతలకి లొంగని ఆడవారు ఉండరు. రెండవది, ఏ పని చేసినా భార్యలకి చెప్పి చేయడం వల్ల ఆపద సమయంలో మనల్ని ఆదుకుంటారు. ఇక దేవతలు, రాక్షసులు ఏ కష్టం లేకుండా చాలా సింపుల్గా మందర పర్వతాన్ని చిలకడం మొదలుపెట్టారు. ఇక తరువాత సముద్రం నుండి కామధేను వచ్చింది. దానిని వశిష్ఠ మహర్షి ఆశ్రమంకి తీసుకెళ్తాడు. తరువాత పారిజాతం వస్తుంది. దాన్ని దేవేంద్రుడు తీసుకొని నందనవనంలో ఉంచుతాడు. తరువాత చంద్రుడు వచ్చాడు. దానిని శివుడు తలపై ఉంచుకున్నాడు. తరువాత శంఖం వచ్చింది. దానిని మహావిష్ణువు తీసుకున్నాడు. తరువాత అప్సరసలు వచ్చారు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలు. వారిని దేవతలు స్వర్గంలో ఉంచారు. తరువాత సురా వచ్చింది, అంటే ఆల్కహాల్. దానిని కూడా దేవతలు తీసుకున్నారు. తరువాత సంజీవిని వచ్చింది. తరువాత మహాలక్ష్మి వచ్చింది. తనని శ్రీ మహావిష్ణువు పెళ్లి చేసుకుంటాడు. ఇక తరువాత ధన్వంతరి అమృతంతో వస్తుంది. ఇక అందరూ కొట్టుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ గరుడ ఆ కలశాన్ని తీసుకొని ఆకాశం వైపు వెళ్తుంది. ఇక్కడ అందరూ కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఇలా కాదని విష్ణువు మోహిని అవతారం ఎత్తాడు. మోహిని కన్నా అందగత్తే ఏ లోకంలో లేదు. ఇక్కడే మనకి మోహం అనే పదం పుట్టింది. ఇక మోహిని చూసి దేవతలు, రాక్షసులు అందరూ టెంప్ట్ అయిపోతారు. అప్పుడు మోహిని రాక్షసులతో, నేను మీకు కావాలంటే కాస్త ఓపిక పట్టండి, ఈ అమృతాన్ని అందరికీ సమానంగా పంచుతాను. ముందుగా సగం అమృతం దేవతలకు పోసి తరువాత మిగిలిన అమృతం నేను మీ సొంతం అని చెబుతుంది. ఇలా రాక్షసులకు చెప్పి ఒప్పించి అమృతం అంతా దేవతలకు సమానంగా పంచుతుంది. ఇక దేవతలందరూ శక్తివంతులయ్యారు. అమృతం అయిపోయింది. రాక్షసులని తరిమి తరిమి కొట్టారు. ఇది క్షీరసాగర మదనంలో జరిగింది. ఇక ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవాల్సింది, మన మనోస్థైర్యం గొప్పది అయితే మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మనం చేసేది మంచి అయితే మనం సాధించుకోవచ్చు. ఎలాగంటే దేవతలు మొదట చిలికినప్పుడు హాలాహలం వచ్చింది. దానికోసం శివుడు, దాన్ని శివుడు తీసుకున్నాడు. ఇలా వారికి పాల సముద్రాన్ని చిలికే ప్రతి సమయంలో కూడా ఏదో ఒక అడ్డంకు వచ్చింది. అయినా వారికి కావలసిన అమృతం కోసం వారు చేయని కష్టం ఉండదు. ఇలా మనం చేసే పనిలో కూడా మనం అనుకున్నది సాధించాలి అంటే మనకు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దానిని మనం ఎదుర్కోవాలి. ఇదే మనకు క్షీరసాగర మదనం చెప్పే గొప్ప జీవిత సత్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్